విద్యార్థి నాయకులు కాంతారావు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు, తెలుగువారు అందరికి కూడా ఆయన అంటే అభిమానం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారి జయంత్యుత్సవాలు, 67వ జయంత్యుత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తాలూకా సేవలు, ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన అమలు చేసినటువంటి పథకాలు కానీ నేటికి కూడా తెలుగువారి ప్రతి ఒక్క గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు వ్యత్యాసం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా తెలుగు వారికి సంబంధించి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అనేటువంటిది ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన పరిపాలన ముందు ఏ రకంగా రాష్ట్రం ఉండేదో, ఆయన పరిపాలన తర్వాత ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా పైకి వచ్చారు అనేది అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఆశయాలకి ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు, ఆయన వెంట మేమందరం కూడా ఉన్నాం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా ఇంచుమించు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం. కేవలం ఒక మత్స్యకారుల గురించే మీరు క్వశ్చన్ వేశారు కనుక, ఆయన ఒక ఆయిల్ సబ్సిడీ అయితేనే మాత్రం ప్రపంచంలో మర్చిపోలేని విధంగా ఆయిల్ సబ్సిడీ ప్రతి ఒక్కరికి అందే విధంగా రాజశేఖర రెడ్డి గారే పెట్టారని మేము ఈ సభాముఖంగా ఈ సందర్భంగా చెప్పవలసిన కారణం ఉంది. కాకపోతే ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆయిల్ సబ్సిడీ గురించి కానివ్వండి, మత్స్యకారులు వెనక పెట్టడం కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇవన్నీ పథకాలన్నీ వెనక పెట్టే విధంగా చేస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మళ్ళా అలాంటి ప్రభుత్వం రావాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పేసి సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణయుగంలో నడిపించడమే కాకుండా ప్రజల హృదయాలందరినీ ఆయన పరిపాలన తాకింది. గుండె గుండె కూడా ఆయన యొక్క పరిపాలన ఈరోజు గుర్తు చేసుకుంటుంది. అందువల్లే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంత స్పందన వచ్చింది. ఈరోజు నుంచి గడప గడపగా పాదయాత్రలు స్టార్ట్ అవుతున్నాయి. జగన్ గారిని ఈరోజు రాజశేఖర రెడ్డి ఆశయాల రూపంలో ప్రజలు చూసుకుంటున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో మరలా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారే అందిస్తారని ప్రజలు ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు. చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఏ రకంగా ప్రస్తావించేవాళ్ళము, మరి అదే రకంగా ఆంధ్ర ప్రజల యొక్క జీవన స్థితిగతుల గురించి మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి ముందు పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి తర్వాత పరిపాలన అని అందరూ కూడా కంపేర్ చేసుకునేటటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మహిళలకి అండగా నిలబడడం కోసం, ఆలంబనగా ఉండడం కోసం అనేక పథకాలు మహిళను ఉద్దేశించి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. పావుల వడ్డీకే రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణాలు ఇప్పించడం కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవన్నీ కూడా మహిళలకు అండగా నిలబడడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు. మరి అదేవిధంగా ఈ రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా అభివృద్ధి ఫలాలు అనేవి అట్టడుగు వర్గాల వారందరికీ కూడా అందే విధంగా ఆ రోజు ఆయన కృషి చేశారు. ఆయన ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ లో వాగ్దానాలు చేశాడు, అవన్నీ ఇందులో రాసున్నాయి. మనకి పిల్లలకి 2000 ఉద్యోగం లేకపోతే 2000 ఇస్తానని రకరకాలవన్నీ రాసున్నాయి. 100 వాగ్దానాలు చేశాడు. ఏం జరిగాయో జరగలేదు ఇందులో రాసున్నాయి. ఒక జరిగినట్టుంటే రైట్ పెట్టండి, జరిగినట్టు ఇంటి పెట్టండి. అవి మళ్ళీ ఇవ్వాలి. అయ్యో అమలు చేయలేదు, అందరం ఉన్నాయమ్మ. సరే అమలు చేసినట్టుంటే రైట్ పెట్టండి, అమలు చేయనట్టుంటే ఇంటి పెట్టండి. మళ్ళీ వస్తామమ్మా, అందులో ఎన్ని అమలు జరిగాయో మీరు టిక్ పెట్టండి. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, లేదంటే నాయకత్వం.
అనియా.